உடலை சூடு சேரையாத்தி நாரே சிவக்க ஜீவம் தம்மே மறு நாவ பாரி హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థోడాసమ్. సో ఫ్రెండ్స్, మీరైతే డెమో వీడియో అయితే చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చితే లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరైతే ఫుల్ సాంగ్ తోటి అయితే వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్తే ఒకసారి అయితే ఫుల్ సాంగ్ తోటి అయితే వినండి ఫ్రెండ్స్. మీకైతే కంపల్సరీగా అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, లేదంటే లేదు. సో మీ నుంచి అయితే సపోర్ట్ అయితే చాలా అవసరం ఫ్రెండ్స్. సో కొంచెం సపోర్ట్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకోడ్ ప్రిసెట్ లింక్స్ అయితే నేను అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ప్రిసెట్స్ని. తర్వాత ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరైతే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కనీసం. సో కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా 18లోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీ దగ్గర యాప్ లేకపోతే నేను అయితే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడైతే ప్రొవైడ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చిన ప్రిసెట్స్ అయితే ఇక్కడైతే షో అయితే అవుతాయి. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రిసెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ప్రొవైడ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ రాష్ అయితే ఉంటుంది. సో బీట్ మార్క్ ప్రొవైడ్ అని సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే స్టార్టింగ్లోకి అయితే నేనైతే ఇలాగైతే మీకు అయితే ప్రిసెట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో ఇలా ప్రిసెట్ ఇస్తాను కదా. సో ఇక్కడ ఫోటో ఎలా రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుందో నేనైతే చెప్తాను. సో ఇక్కడైతే మీరైతే ప్లస్ ఏం ట్యాబ్స్కొని మీడియాలో వెళ్ళండి. సో ఏదో ఒక ఫోటోని అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని అయితే కిందకి అయితే తీసుకురండి. తర్వాత ప్రిసెట్లు ఇచ్చిన కింద ఉన్న ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ త్రీ డోస్ వెళ్ళి కాపీ చేసుకోండి దీన్ని. తర్వాత ఈ ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ప్రిసెట్లు ఇచ్చిన ఫోటోని అయితే డిలీట్ అయితే చేసుకోండి ఇలాగా. సో ఇక్కడైతే కొంచెం ఇలాగైతే యాడ్ అయితే అయిపోతుంది కదా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే ఇప్పుడైతే ప్రిసెట్లు ఇచ్చిన ఫోటో ఇంకొక పైన ఉన్న ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడైతే సో స్టార్ గుర్తు మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఏదో ఒక మీరైతే యాడ్ చేసుకుంటారు కదా, సో ఆ ఫోటోని అయితే ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకుంటే ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే ఇలాగైతే యాడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో కొంచెం సో ఇలాగైతే కంపల్సరీగా అయితే ఇది మీకైతే ఇలా షో అయితే అవుతుంది. సో ఇప్పుడు దీని అయితే బార్డర్స్, సో బార్డర్స్ మీదకి వెళ్ళి ఇక్కడైతే వైట్ అయితే సెలెక్ట్, సారీ ఇక్కడైతే కలర్ అయితే వైట్ అయితే పెట్టేసుకోండి. తర్వాత షాడో అనేది ఆన్ అయితే చేసుకోండి. ఇలాగ కొంచెం షాడో అయితే ఇచ్చేసేయండి. సో బార్డర్ కొంచెం పెంచినా పర్లేదు, సో కొంచెం లుక్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూడండి, ఇప్పుడైతే ఇలాగైతే వస్తుంది కదా. సో పర్ఫెక్ట్గా అయితే ఇలాగైతే యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో ప్లస్ ఏం రాసుకున్న మీడియాలో వెళ్ళి ఇలా ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఎక్స్ట్ ప్రకారం చేసుకోండి. తర్వాత మూవ్ ఆప్షన్ వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని జూమ్ చేసుకోండి ఫోటోని. సో ఇలా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఏం రాసిన మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటోని అయితే అదేవిధంగా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్ ప్రకారం చేసుకుని ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఏం రాసిన మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటోని అయితే అలాగే యాడ్ చేసుకుని ఎక్స్ట్ ప్రకారం చేసుకుని ఫోటోని మళ్ళీ జూమ్ అయితే చేసుకోండి. సో ఇలాగైతే లాస్ట్ వరకు అయితే సేమ్ అలాగే ఫోటోస్ అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే మనం అయితే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చి సేకౌట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే త్రీ ఎఫర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఎఫర్ట్ త్రీ డోస్ కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ అయితే వచ్చి మీరు రెడీ చేసే ఫైల్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే స్టార్టింగ్ అయితే వచ్చేయండి. సో ఇక్కడైతే ఈ ఫొటోస్ అయితే ఎండ్ అయితే చూడండి. సో ఇక్కడైతే 2.52 మిల్లీసెకండ్ తర్వాత వచ్చి ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎప్పుడైనా అయితే పేట్ చేసుకుని ఫోటో మీద క్లిక్ చేసుకుని ఎఫ్ఎల్ త్రీ డోస్ వల్ల పేట్ చేసుకోండి. తర్వాత టూ ఫొటోస్ అయితే వదిలిపెట్టి నెక్స్ట్ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో మళ్ళీ టూ ఫొటోస్ వదిలిపెట్టి నెక్స్ట్ స్టార్టింగ్ ఫోటోకి. సో నెక్స్ట్ మళ్ళీ టూ ఫొటోస్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఈ స్టార్టింగ్ ఫోటోకి. సో ఇలాగైతే టూ ఫొటోస్ అయితే వదిలిపెట్టేసుకుంటే లాస్ట్ వరకు అయితే అలాగే యాడ్ చేసుకోండి. సో ఇలాగైతే ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకుంటే తర్వాత బ్యాగ్ అయితే వచ్చి మళ్ళీ సెకండ్ ఫ్రైడ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు సో కాపీ చేసుకుని బ్యాగ్ అయితే వచ్చి మళ్ళీ పేట్ చేసే ఫ్రైడ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ముందుకైతే వచ్చేయండి. సో ఎక్కడంటే ఇక్కడైతే చూడండి, 3.10 మిల్లీసెకండ్ తర్వాత వచ్చేసి ఇక్కడైతే స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ టూ ఫొటోస్ అయితే వదిలిపెట్టి నెక్స్ట్ ఫోటోకి. సో నెక్స్ట్ ఇప్పుడు కూడా అలాగే టూ ఫొటోస్ అయితే వదిలిపెట్టి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ టూ ఫొటోస్ అయితే వదిలిపెట్టి నెక్స్ట్ ఈ ఫోటోకి. సో ఇలాగైతే లాస్ట్ అయితే అలాగే యాడ్ చేసుకుని టూ ఫొటోస్ అయితే గ్యాప్లో.
సో ఇలాగే సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటూ మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చి మళ్ళీ సేకర్డ్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు తర్వాత బ్యాగ్ అయితే వచ్చి మళ్ళీ ఎడిట్ చేసే పాయింట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ముందుకైతే వచ్చేయండి. సో ఎక్కడంటే చూడండి, ఇక్కడైతే 3.23 మిల్లీసెకండ్ వచ్చేసి ఈ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అదేవిధంగా సేమ్ 2 ఫోటోస్ అయితే గ్యాప్లో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ సెండ్ అవుతా నెక్స్ట్ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్ సెండ్ అవుతా నెక్స్ట్ ఫోటోకి. సో ఇలాగైతే లాస్ట్ వరకు అయితే అలాగే యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇలాగైతే అన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడైతే సింపుల్గా అయితే మీరైతే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవడానికి పైన ఎక్స్పోర్ట్ మీరు ట్యాబ్ చేసుకుని ఇక్కడ వీడియోలో వెళ్ళి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేసిందో అంతే రెజల్యూషన్తో పెట్టేసుకోండి. క్వాలిటీ అనేది కింద హై పెట్టుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ మీరు ట్యాబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది కదా. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ ఇంత, ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చితే లైక్, అదేవిధంగా కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి అయితే వీడియోస్ అయితే మరైనా మీ ముందుకు అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. సో బాయ్.